పాత్ర ఇంత ఇసుకు రేణి అంత పాత్ర బందర్ పోర్ట్లో ఉందా ఇవాళ ఈ ఊరికి జరిగేటువంటి మీ ఇష్టం బందర్లో నాని ఏం చేశాడు కుల రవీంద్ర ఏం చేశాడు కాబట్టి శ్వేతపత్రం విడుదల చేసుకుందాం వాళ్ళు చెప్తాడు నా కొడుకును ప్రమోట్ నా కొడుకును ప్రమోట్ చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెట్టుకుంది ఏ ఏ ఊరిలో పొలిటికల్ ప్రోగ్రామ్ జరిగితే పార్టీ కార్యక్రమం జరిగితే అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జే నడుపుతాడు పార్టీ ప్రోగ్రామ్ అది నా కొడుకుని కొత్తగా ప్రమోట్ చేసుకోవడం అండి నాలుగేళ్ల నుంచి పార్టీ బాధ్యతలు అతనే చూస్తున్నాడు సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది మాటల పార్టీ కాదు ఇది చేతల నాయకత్వం ఇది పేదవాడికి ఏమేం కావాలి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏం కావాలి వారి కులవత్తుల నుంచి బయటకు వచ్చి చదువు నేర్చి తద్వారా ఉన్నత ఉద్యోగాల అందుకునే అవకాశం కావాలి స్తోమత కావాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీరు చంద్రబాబు నాయుడు కుల రవీంద్ర చంద్రబాబు నాయుడు కలిసి ఏం చెప్పారు ఇదిగో చూడండి ఇది చదువు అనేది ప్రభుత్వం బాధ్యత కాదు ఇది వీడియో ఇస్తాను విలేకరులు కావాలంటే చదువు అనేది ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పినటువంటి చెప్పిన ప్రభుత్వం చెప్పిన నాయకత్వం చంద్రబాబు నాయుడు అయితే చదువు అనేది పేదల చదువు అనేది నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత గురుతర బాధ్యత అని చెప్పి భుజానికి ఎత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ నాయకత్వానికి మా నాయకత్వానికి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఎంత తేడా ఉందో చూసుకోమని చెప్తున్నాను చదువు వైద్యం మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రాథమిక ప్రాధాన్యతలు మొట్టమొదటి ప్రాధాన్యతలు తర్వాత ఆత్మగౌరవం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అనగారిన వర్గాలందరికీ కూడా ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి ఆత్మగౌరవం ఎక్కడ వస్తుంది సొంత ఇల్లుంటే వస్తుంది సొంత ఇల్లుంటే ఆత్మగౌరవం వస్తుంది లేదా రాజ్యాధికారంతో ఆత్మగౌరవం వస్తుంది మంత్రులకు ఇవ్వటమే కాకుండా రాజ్యసభకి ఏనాడన్నా ఒక్క ఎస్టీ మైనార్టీని చంద్రబాబు జన్మలో పంపించాడా అగ్రవర్ణాలను తప్పితే అమ్ముకోవడం తప్పితే వంద కోట్లకు నూట యాభై కోట్లకు అమ్ముకోవటం తప్పితే వాళ్ళ నలుగురిని ఈ వచ్చిన ఈ నాలుగేళ్లలో ఎనిమిది ఖాళీలు వస్తే నలుగురు బీసీఎస్ బీసీలని నలుగురిని రాజ్యసభకు పంపించినటువంటి గొప్ప నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పద్నాలుగు మంది మున్సిపల్ మేయర్లు ఉంటే దాంట్లో పదకొండు మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు బెజవాడలో ఏనాడన్నా మీరు కమ్మారుని దెప్తే గుంటూరులో కమ్మారుని దెప్తే ఇంకొక మేయర్ని ఎవరన్నా మీరు అసలు పెట్టారా ఇవాళ ఓసీలో బెజవాడ నడిబొడ్డులో ఓసీలో ఒక బీసీ మహిళ మేయర్గా ఉంది మీకు గెలిచినప్పుడు ఓసీలే కావాలి గెలిచినప్పుడు కమ్మారే కావాలి ఓడిపోయేప్పుడు కూడా కమ్మారే కావాలి అప్పుడు కూడా కనీసం ఓడిపోయేప్పుడన్నా బీసీలు పెడతారండి అప్పుడు